నీడలనే కవితలో చిన్నమ్మ, వీళ్ళ మీద కోపగించుకు, వీళ్ళని అసహించుకోకు, మౌఢ్యం వల్ల బలాఢ్యులు, వీళ్ళందరూ మధ్యతరగతి ప్రజలు, సంఘపు కట్టుబాట్లకి రక్షక భటులు, దోపిడీదారుల స్వేచ్ఛ వర్తనకి నైతిక భాష్యం చెప్పే భాష్యకారులు. చిన్నమ్మ వీళ్ళందరూ సగం సగం మనుష్యులు, వీళ్ళందరూ ముక్కలైన గాజు పెంకులు, కల్లా కపటం తెలియని కబోధి గుంపులు, తమని తామే మోసగించుకునే విద్యాధికులు, విదూషకులు. చిన్నమ్మ వీళ్ళని విడిచి వెళ్ళబోకు, వీళ్ళందరూ నీ బిడ్డలు. వాచకాల్లో నీతుల్ని వల్లిస్తూ, దరిద్రంలో హరిద్రా శోభల్ని వాళ్ళు గుర్తిస్తూ, ఓపిక లేని భార్యలకి సహనాన్ని బోధిస్తూ, ధైర్యం లేని తమ స్వభావాన్ని ధర్మమని పిలుస్తూ, బరువుగా బెదురుగా బతుకుతున్న వీళ్ళ మధ్య డైనమైట్లు పేలాలి, డైనమోలు తిరగాలి, కాళరాత్రి వేళ కంకాళాలు చెప్పిన రహస్యం తెలియాలి, దారి పక్కన నిలిచిన మూడు చెట్ల బాధని అనువదించాలి, పచ్చికలో దాక్కున్న పాముల్ని, విషపాముల్ని బుట్టలోకి పట్టాలి, రేపటి ఉదయానికి ఈవేళ వెలుగుల్ని సమకూర్చుకోవాలి. చిన్నమ్మ, అసలే చీకటి, గడాంధకారం, దారంతా గోతులు, ఇల్లేమో దూరం, చేతిలో దీపం లేదు, ధైర్యమే ఒక వచనం. ఈ పదాలు నేను ఈ కవిత నేను చదువుతున్నప్పుడు, ఒక సగటు మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వ్యక్తిగా, ఒక ఉద్యోగి కొడుగ్గా, ఒక సూపర్ స్టార్ తమ్ముడిగా కంటే కూడా నేను ఒక ఉద్యోగి కొడుగ్గానే పెరిగాను. నేను నా బాధ, నా వ్యధ, అధికారాన్ని దుర్వినియోగం చేసే వ్యక్తులు చేసే తప్పులు, మన తల ఉంచుకొని వెళ్తున్నా మన మీద దాడి చేసే సమూహాలు, ఇవన్నీ నాకు చాలా చాలా ఆలోచనింపజేసే. నన్ను నేను ఏదైనా చేద్దాం అనుకునే తపంతో గోపీచంద్ గారిది అసమర్థుని జీవయాత్ర అని ఉంటాం. అసమర్థుని జీవయాత్రలో తనను తాను నిందించుకుంటూ ఉంటాడు. ఈ రెండు ఒకే సమయంలో పక్క పక్కన చదివాను. ఒక మధ్యతరగతి మనిషి తాలూకు నిస్సహాయత, తన మీద తన కోపం, ఇవన్నీ నేను అనుకొని వీటి నుంచి ఎలా బయటపడాలని ఆలోచించేవాడు. నా వయసులో తప్పించుకోవడానికి యోగ మార్గానికి వెళ్ళాను, తిరుపతిలోకి వెళ్ళి యోగా చేశాను. ఇందాక చెప్పింది, ధైర్యం లేని స్వభావాన్ని ధర్మమని నమ్మకంతో యోగ మార్గానికి వెళ్ళిపోయాను. అలాంటి సమయంలో మా అన్నయ్య వచ్చి, నువ్వు నిజంగానే యోగ మార్గంలోకి వెళ్తున్నావా, లేదంటే నువ్వు ఏదైనా బాధ్యతలు తప్పించుకొని తిరుగుతున్నావా అంటే, ఆయన తప్పని చెప్పడానికి నేను ఒక వృత్తిని ఎంచుకున్నాను, యాక్టింగ్ అనే వృత్తిని. కష్టపడ్డాను, నిలబడ్డాను, మీ అందరి అభిమానాన్ని సంపాదించాను.